నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను ఆలస్యం చేయకుండా మనము ఈ యొక్క టాపిక్ని ఈరోజు ప్రారంభించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పర్లకు ముందు మా దేవ మీ యొక్క వాక్యం నేర్చుకుని చూడగా తండ్రి మీ యొక్క జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయాన్ని దయ దయచేయమని మరి వాక్యానుసారంగా బ్రతుకుటకు కూడా తండ్రి మీరు తోడు నడిపించమని క్రీస్తునామాలు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఐ స్నేహితుడి గురించి బైబిల్లో ఎక్కడెక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాబడిననేది మనం చూసుకుందాము మొట్టమొదటిగా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు అంటే సహోదరుల కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి ఒక స్నేహితుడు అనేవాడు ఉంటే మంచిది ఉంటాడు కూడా తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే అన్ని విషయాలు పంచుకునేవాడు స్నేహితుడు నెక్స్ట్ మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే అదే సామద గ్రంథము ప్రావప్స్లో పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అదే సామద గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసుకున్నట్లయితే తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును మీరు ఈ వాటలు చూసుకున్నట్లయితే మీ స్నేహితుడు వాడి యొక్క మాటలు ఎంతో మధురంగా ఉంటాయి మన కష్టకాలంలో దుఃఖకాలంలో మనకు ఒక వ్యక్తి ఆప్యాయత కావాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆదరణ కావాలనుకున్నప్పుడు ఆ టైంలో నిలబడేది ఒక స్నేహితుడనమాట మొదటి సమీర గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము మూడో వచనము నాలుగో వచ్చిన మనం చూసుకున్నట్లయితే నాడు కూడా రాసుకోండి ఎందుకు నాలుగు కూడా అని అంటే ఈ యొక్క విషయంలో దావీదు మరియు యోనాతాను ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు తర్వాత మనం చూసుకున్నట్లయితే అదే మొదటి సమీర గ్రంథము ఇరవై అధ్యాయం పదిహేడు వచనంలో ప్రాణ స్నేహితునితో ప్రమాణము చేయిస్తాడు అంటే దావీదు అంటే యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాను కనుక ప్రేమను బట్టి స్నేహితుడు ఖచ్చితంగా వాడిని మంచి ఆలోచించే చెప్తాడు చాలామంది స్నేహితులు నీ యొక్క కష్టంలో నీ యొక్క బాధలో నీ యొక్క ప్రేమలో నువ్వు ఎదిగినప్పుడు నువ్వు కింద పడినప్పుడు నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు అంటే ప్రతిసారి కూడా మన వెంట వెన్నంటి ఉండి మన మంచి చెడు చూసుకునేవాడే నిజమైనటువంటి స్నేహితుడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు తన స్నేహితుని కొరకు తన పెట్టు పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల ఎవడును లేడు స్నేహితుల కొరకు జైలుకెళ్ళే వాళ్ళు స్నేహితుల కొరకు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు స్నేహితుల కొరకు అప్పులు చేసేవాళ్ళు స్నేహితుల కొరకు బాధలు పడ్డవాళ్ళు స్నేహితుల కొరకు అన్యాయపాలైన పాలైన వాళ్ళు స్నేహితుల కొరకు అవమానాలు భరించిన వాళ్ళు చాలామంది మనము మనం ఈ లోకంలో సమాజంలో చూసుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై తొమ్మిదో వచనంలో మీరు వెంటనే ఏసుక్రీస్తు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను తర్వాత అదే మతశువార్త ఇరవై ఆరు యాభైలో చెలికాడ నీవు చేయవచ్చినది చేయము అని యేసుక్రీస్తు అనమాట సరే నా స్నేహితుడే కదా మోసం చేయని అని కూడా కొంతమంది ఓపిక పడతారు కొంతమంది ప్రేమతో క్షమించి వాళ్ళు చేసిన తప్పును వీళ్ళ మీద వేసుకుని అనుభవిస్తారు తర్వాత అప్రోప్స్ ఇరవై ఏడు పదిహేడులో ఇనుము చేత ఇనుము పదనగును అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును అంటే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితికి స్నేహితునికి ఆలోచన కలగజేస్తాడు అడ్వైజ్ ఇస్తాడు సజెషన్ చేస్తాడు ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాడు అండగా నిలబడతాడు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అబ్రహాము దేవుని స్నేహితుడు ఆయాడు ఒక వచనం మనం చూసుకున్నట్లయితే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేనో అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు ఎందుకు అనంటే ప్రతి స్నేహాని స్నేహానికి కూడా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్నేహితుడైతే నమ్మకాన్ని పోగొట్టుకుంటాడో అతను స్నేహానికి పనికిరాడు నమ్మక ద్రోహం చేసేవాడు స్నేహితుడు అదే మొదటి సమయంలో గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు చూసుకున్నట్లయితే నా సేవకుడవైన ఇజ్రాయేలు ఏర్పరచుకునే నా యాకబు నా స్నేహితుడవైన అబ్రహం సంతానమా అంటే మనల్ని పాపక్షమాపణ ద్వారా రక్షిం రక్షించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఇదిగో పునరుద్ధానమునకు అర్హులుగా చేసినటువంటి క్రీస్తు మన గురించి ఒక మాట అంటున్నాడు ఈజ్ ద రియల్ ఫ్రెండ్ అన్నమాట మీరు యోన స్వార్థ పదిహేనో అధ్యాయం పదిహేనవ వచనంలో దాసులని పిలువక యేసు మనలను స్నేహితులని పిలిచెను ఈజ్ అ రియల్ ఫ్రెండ్ అంటే ఒకవేళ ఈ లోకంలో కూడా కొంతమంది మోసం చేస్తారు నమ్మకం ద్రోహం చేస్తారు కానీ దేవుడు ప్రభని ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా మనకి మోసం చేయలేదు ద్రోహం చేయలేదు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక్కరు ఆయనే నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు అంతేకాకుండా పాపానికి దాసులమైనటువంటి మనల్ని కూడా ఆయన పిలిచి మీరిక నుంచి పాపానికి దాసులు కారు మీరు పాపక్షమాపణ పొందినవారు మీరు వారు అని చెప్పి ఇదిగో మనలను ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు ఇక నుంచి మనము స్నేహితులము కాని దాసులము కాదు అని చెబుతున్నాడు అందుకే ఇక్కడ నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు ఆయనే దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడనమాట అదే నిజమైన స్నేహితుడు ప్రాణము ప్రాణం కూడా ఇస్తాడనమాట ఆ ప్రాణం ఇచ్చిన వాడే యేసు క్రీస్తు ఇది ఈరోజు మనము దేవుని గురించి నేర్చుకున్నటువంటి మాటలు స్నేహితుని గురించి నేర్చుకున్నటువంటి మాటలు అంటే స్నేహితుని గురించి మనం చెప్పడానికి బైబిల్లో ఎన్ని సందర్భాల్లో ఈ స్నేహితుని గురించి అంటే ఒక ఫ్రెండ్ గురించి రాయబడిందో మనం క్లియర్గా చూసుకున్నాము దీన్ని మీరు మీ చర్చిలలో కానీ మీ సంఘాలలో కానీ మీ యొక్క యూత్ మీటింగ్స్లో కానీ మీకు తెలిసిన వారికి కుటుంబ ప్రార్థనలో కానీ ఈ రెఫరెన్స్లను వాడుకొని మీరు వాక్యము చెప్పవచ్చు పదకోశం అంటే ఒక టాపిక్ మీద ఉన్నటువంటి అంశాలను అనేకమైనటువంటి రెఫరెన్స్లతో సమకూర్చి ఒక టాపిక్గా తయారు చేసి మనము వాక్యాన్ని ప్రకటించడమే చిన్న ప్రార్థన చేసుకుందాం పర్వకమేవా మీరు బోధించినటువంటి వాక్యం మీకు స్తోత్రమైన ఈ యొక్క మాటలన్నీ తండ్రి మేము విని జాగ్రత్తగా మరి ఇతరులకు కూడా బోధించేటకు సాయం చేయమని పరిశుద్ధాత్మ సహాయాన్ని గ్రహించమని క్రీస్తునామాచనం తండ్రి ఆమెన్ అందరికీ నమస్కారం మీరు కమెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలో కమెంట్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ